శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ దినమున మధ్యలోనికి చక్కగా కుమార్తెను తీసుకొచ్చినందుకు మీకు లెక్కలేని స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, బిడ్డను సంఘములోనికి క్షేమంగా తీసుకొని వచ్చి ఉన్నారు. అందును బట్టి నాయన, బిడ్డలు నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. నాయనా, మేము నేర్చుకోవలసింది ఏంటో, ఈ పసిబిడ్డను మా మధ్యలోకి తీసుకురావడంలో నీ ఆంతర్యం ఏంటో మేము తెలుసుకుని నాయన మా జీవితాలను చక్కదిద్దుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి కొన్ని నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాది ప్రియమైన దేవుని కలరా, దేవుని సంగమా, ఈ దినమున మన సహోదరులు, మన ప్రియులు, ప్రసాద్ గారు, సంధ్య ఇరువురికి దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలము క్షేమంగా మన మధ్యలోకి తీసుకొచ్చినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పేరుతో వందనాలు తెలియపరుస్తున్నాను. కూడిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఒకనొక రోజుని యేసుక్రీస్తులు వారు సమాజానికి బోధించటానికి, సమాజానికి వాక్యాన్ని ప్రకటించటానికి ఒక చిన్న బిడ్డను ఉపయోగించుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ రోజు యేసుక్రీస్తుతో పాటు సువార్త పరిచయంలో తిరుగుతున్నటువంటి అనేక మంది సహోదరులు, శిష్యులు, క్రైస్తవులు ఒకరిలో ఒకరికి నేనంటే గొప్ప, నేనంటే గొప్ప అనేటువంటి ఒక భేదాభిప్రాయం అనేది వచ్చింది. ఇది సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవుల్లోనూ కూడా వస్తున్నటువంటి భేదాభిప్రాయాలు. ఈరోజు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి భావంతోనే ఈరోజు వాక్యాన్ని బోధించడం అనేది జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఎవరు గొప్ప అనేటువంటి భేదాభిప్రాయం వచ్చినప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తుల వారు ఒక పసిబిడ్డను తీసుకువచ్చి, ఒక చిన్న పిల్లవాడిని తీసుకువచ్చి వారి మధ్య నిలబెట్టారు. ఈరోజు మన కళ్ళ ముందు కూడా ఒక పసిబిడ్డ మన సంఘంలో ఉంది. ఈ పసిబిడ్డ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో, ఈ పసిబిడ్డ ద్వారా మనము ఏం నేర్చుకుని మన జీవితాలు సరిదిద్దుకోవాలో ఆ పసిబిడ్డ మనకు ఈ మధ్యలో నిలబడి ఉండటమైన వాళ్ళ. ప్రతి కుటుంబంలో కూడా పసిబిడ్డలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఈ బిడ్డ ఈరోజు ప్రసాద్కి, సంధ్యకి పసిబిడ్డ. కానీ ప్రసాద్ సంధ్య ఒకరోజు పసిబిడ్డలే వాళ్ళ ఇంట్లో కదా. ఈ పాప వాళ్ళింట్లో పసిబిడ్డ, ఈ బాబు వేలింట్లో పసిబిడ్డ. ఈ పసితనాన్ని దాటుకుని బాలుడు వయసుకు వచ్చి, బాలుడు వయసు నుంచి దాటుకుని యవన ప్రాయానికి వచ్చి, యవన ప్రాయంలో వివాహం చేసుకుని వాళ్ళు ఇరువురు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చారు అన్నట్టుగా దేవుడిచ్చినటువంటి ఈ గర్భఫలాన్ని ఈరోజు మన ముందు ఇచ్చారు. ప్రియమైన వాళ్ళగా, ఆ రోజు శిష్యులు కూడా ఈ యొక్క పసిబిడ్డను తీసుకొచ్చి వాళ్ళ యొక్క మధ్యలో నిలబెట్టి యేసు ప్రభు వారికి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లేను, వారి మధ్య నిలబెట్టి ఇట్లేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు గొప్ప అనేది పక్కన పెట్టండి, ముందు పరలోక రాజ్యంలో ప్రవేశం ఎలా జరుగుతుందో ముందు తెలుసుకోండి. ఎవరు గొప్ప అనేది పక్కన పెట్టండి, నువ్వు గొప్ప. ఆ గొప్పలు అనేవి పక్కన పెట్టండి. అసలు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే ముందు కొంత ఇదిగో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ అన్నట్టు. మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ అంటే చిన్నపిల్లలు వేసుకునే బట్టలు వేసుకోమనా? చిన్నపిల్లలు వేసుకునే బట్టలు వేసుకోండి, చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళండి, చిన్నపిల్లల విద్యా బుద్ధులు నేర్చుకోండి,
ఇక్కడ చిన్నపిల్లల్లాగా మీరు అన్నీ మారిపోవాలి అనేటువంటి భావం అయితే అందరు అక్కడ. మార్పు అనేది శరీరంలో కాదు జరగవలసింది, మార్పు శరీరంలో జరగాల. పసిపిల్ల దేహం లాంటి దేహం వచ్చింది అని ఒక భక్తుని గురించి మాట్లాడాడు. దేహంలో మార్పు సంభవించి పెద్దవాళ్ళు అయ్యాం, కానీ మనస్సులో మాత్రం మార్పు జరగాలి అంటే. ఎందులో జరగాలట మార్పు? మనస్సులో జరగాలి. మనస్సులో పసిబిడ్డలు వంటి వారైతేనే కానీ అంటే. ఈ పసితనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము తీశారా, 14వ వచనాన్ని మరొకసారి చూద్దాం. 14వ వచనం, 13వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొక్కకు తీసుకొని వచ్చేది. ఎవరు తీసుకొచ్చారట? చిన్నపిల్లలను తీసుకొని వచ్చేది. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు ఈ చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు తిరానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాడు. చిన్నపిల్లలను తీసుకొచ్చిన తర్వాత ఆ చిన్నపిల్లలను చేతులుంచి ప్రార్థన చేయవాలని యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు తీసుకొస్తే శిష్యులు గద్దిస్తున్నారు. అక్కడ శిష్యులు ఎవరిని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు గద్దిస్తున్నారు. ఆయన డిస్టర్బ్ చేయకండి, పిల్లల్ని తీసుకెళ్ళకండి, పిల్లల్ని తీసుకెళ్తే సంఘం అంత అల్లరగా ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్తే చాలా అల్లరిగా ఉంటుంది అక్కడ. ఏమండి, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారండి, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఒడిలో ఉన్న పసిపిల్లలు కూడా ఉన్నారు. నేను పాస్తున్నానని, నేను వాకింగ్ చెప్తున్నానని, ఇది ఒక సంఘం అని, ఈ సంఘంలో మేము ఉన్నామని వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసా? ఆ పసిపిల్లలకు ఈ సంఘం అని, సంఘంలో వాక్యం చెప్పబడుతుందని, ఇన్ని నిమిషాలు మేము ఖచ్చితంగా కూర్చోవాలని, ఈ వాక్యాన్ని వినాలి అనేటువంటి ఆలోచన పిల్లలకి తెలియదండి, తెలీదు. వాళ్ళు ఈ లోకంలో ఉన్న మంచి తెలియదు, చెడు తెలియదండి, ఏమీ తెలియదు వాళ్ళకి. తల్లి కూర్చోబెడతా కూర్చుంటుందే, తల్లి కూర్చోబెడతా కూర్చుంటుందే, తల్లి కొడుకోబెడతా కొడుకుంటుందే. అంటే సమస్తము తల్లిదండ్రుల మీద ఆధారపడినటువంటి పిల్లలు కదా. ఇప్పుడు వాక్యం బోధిస్తున్నాను, బోధిస్తున్నప్పుడు ఆ పాపకి ఏడవడం తెలియదు కదా. ఒకవేళ మీకు ఎలా ఉంటుంది, అదే నీ పిల్ల ఏడుస్తుంది అని అంటారు, కానీ పిల్లకి తెలుసా ఈ పాపకి బోధిస్తున్నప్పుడు ఏడవకూడదని? తెలియదు. అంటే ఏమీ తెలియనటువంటి పసితనము చిన్నపిల్లలే. చూసారా, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటారండి. అప్పుడప్పుడు తల్లులు కూడా తెలియకుండానే ఒక మాట మాట్లాడతారు. ఏం తెలుసు, ఏంటి వాళ్ళు తెలియకుండానే ఒక మాట మాట్లాడతారు, ఏంటో తెలుసా? రాత్రులు పడుకునేటప్పుడు పిల్లలు అనుకోకుండా నవ్వుతూ ఉంటారు. అది ఎందుకు నవ్వుతారో అలాగే తెలియదు కదా. పిల్లలు నవ్వుతున్నారనుకోండి, సపోజ్ ఉదాహరణకి నవ్వుతున్నప్పుడు ఏమంటారు? దేవుడితో మాట్లాడుతున్నారు వాళ్ళు. నువ్వు చూసొచ్చావేంటి, చూసొచ్చావా దేవుడితో మాట్లాడుతున్నట్టు? ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు తెలియకుండానే ఒక నిజాన్ని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు తెలియదు ఆ విషయం. తెలియకుండానే ఏం మాట్లాడుకుంటున్నారు అంటే దేవుడితో మాట్లాడుతున్నారు అంటే నిజండి. అప్పటి వరకు దేవుడితో సంబంధం కలిగినటువంటి వీళ్ళు, అప్పటి వరకు దేవుడితో సత్సంబంధం కలిగినటువంటి ఈ పిల్లలు ఒక్కసారిగా మానవ లోకంలోకి ప్రవేశిస్తున్నారు. ఒక్కసారిగా మానవ లోకంలోకి ప్రవేశించినటువంటి ఈ పిల్లలకు
అప్పటి వరకు దేవుని యొక్క సంబంధులుగా ఉన్నారండి వాళ్ళు. నిజం మీకు తెలుసా లేదో, తల్లి గర్భంలో చీకటి గది. ఎంత చీకటి గది? అది ఒక సంచి, చిన్న సంచి. ఆ సంచిలో ప్రారంభమైన వాళ్ళ జననము, వాళ్ళ సంచి, ఆ సంచిలో ప్రారంభమైనటువంటి ఆ పుట్టుక అనేది, ఆ పుట్టుకను గురించి మాట్లాడితే అది తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఆ బిడ్డకు తెలియదు. ఆమె ఎప్పుడు పుట్టిందో ఖచ్చితంగా లెక్కలు చెప్పమనంటే ఎవరో చెప్పలేరు. కానీ 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటుంది. 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత, శరీరాన్ని తెచ్చుకున్న తర్వాత భూమి మీదకి ప్రవేశిస్తుంది. భూమి మీదకి ప్రవేశించిన దినము మనం పుట్టినరోజు అంటున్నాం. కాదు కాదు, తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టిందో ఎవ్వరికి తెలియదు. అందుకనే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? తన ప్రియులు నిద్రపోచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. నిద్రపోవడం అంటే అర్థమేంటి? తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే 3 నెలల వరకు తల్లికి కూడా తెలియదు. ఆ తర్వాత ఆ తల్లి అంటది, ఏమండి నేను గర్భవతిని అయ్యానండి అని చెప్తుంది. అంతకు ముందే లోపల ప్రాసెస్ ప్రారంభమైపోతా ఉంటది. ఇంకెన్నోసార్లు చెప్పాను, 6 రోజు బిడ్డ గర్భంలోకి ప్రవేశించిన 6 రోజు గుండు కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. ఏంటన్నారా మీరు? గుండె ఎప్పుడు కొట్టుకోవాలో మీరు నిర్ణయించవలసిన అవసరం లేదు. గుండు కొట్టుకోవడం ప్రారంభమయ్యేది 6 రోజు ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైన తర్వాత ఆ చిన్న సంచిలో దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వాళ్ళు ఒక్కసారిగా తల్లిదండ్రులతో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి భూమి మీదకి వస్తున్నారు. అంతకు ముందు చూసింది ఎవరు అంటే దేవుడు. అంతకు ముందు చూసింది ఎవరు? మీ బిడ్డలు. మీరు ఎప్పుడు చూశారు? ఆమె భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆమె భూమి మీదకి వచ్చినటువంటి ఆ రూపాన్ని చూసిన తర్వాత, ఆడబిడ్డ అయితే ఆడబిడ్డని సంతోషపడతారు, మగబిడ్డ అయితే మగబిడ్డని సంతోషపడతారు. అంతకుముందు చూసింది ఎవరు? అంతకుముందు చూసింది ఎవరు? దేవుడు. అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నటువంటి పిల్లలు. పోనీ దేవుడితో సత్సంబంధం కలిగినటువంటి ఈ పిల్లలు భూమి మీదకి వచ్చిన వెంటనే దేవుని యొక్క సంబంధం తెలిపోద్ది అనుకుంటున్నారా? దేవుని యొక్క సంబంధం తెలిపోదు. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఒక అద్భుతమైనటువంటి మాటతో మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచాను. నిజంగా అవసరం ఏంటది? గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లి, గర్భవతిగా ఉన్న తల్లి, ఆ గర్భవతిగా ఉన్నప్పుడు పాలు పడవు కదా. ఆమె ఎప్పుడైతే బిడ్డను ప్రసవిస్తుందో వెంటనే పాలు పడుతున్నారు. బిడ్డ ప్రసవించక ముందు పాలు పడనది, బిడ్డ ప్రసవించిన తర్వాత వెంటనే పాలు పడుతున్నాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మన పక్షాన, దేవుడు ఈ బిడ్డ నిర్మాణానికి దేవుడు ప్రత్యేకత తీసుకున్నాడు అనడానికి వెను వెంటనే పాలు పడతాను. ఇక విషయం ఏంటంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు కదా ఎవరో? పసిబిడ్డలు. అదే కదా యేసుప్రభు కూడా అంటున్నారు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఇదో ఈ పిల్లలు చూసినప్పుడల్లా, ఈ పిల్లలను చూసినప్పుడల్లా మీ గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభువు చెబుతున్నారు. ఇలాంటి వారిదంటే వేలల్లో మనం అబ్జర్వేషన్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? పసిపిల్లల్లో అబ్జర్వేషన్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? మనం ఎవరో విషయం చెప్పరా, ఏ గృహంలోనికైతే పసిపిల్లలు వస్తారో ఆ గృహంలో వాళ్ళు కూడా పసిపిల్లలు అయిపోతారండి. నిజం. ఇప్పుడు తాతగారు మామగారు ఏం చేస్తారో తెలుసా? ఆ పిల్లల గుండెల మీద చేసుకుని ఎప్పుడు రాని జోలు పాటలు అప్పుడే వస్తాయి చూడండి. ఎప్పుడు రాని పాటలు వస్తాయి రావు. అప్పుడు ఊయలు వేస్తారు చక్కగా, ఏదో పసిబెడ్లు అయిపోతారు, వాళ్ళతో పాటు మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, జోలు పాట పాడతారు, వాళ్ళతో పాటు ఎత్తిరెత్తారు, వాళ్ళ పసిబెడ్డలుగా మారిపోతారు కదా.
ఆ పాపం ఉన్నంతసేపు సమాజం గుర్తుకురాదు. ఆ పాప పసిపన్ పసితనములో ఉన్న బోసినము నవ్వుతున్నప్పుడు వాళ్ళు పిల్లలుగా మారిపోతారండి. తెలుసా విషయం? అంటే పసిపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు అప్పుడు? పసిపిల్లలు ఎవరి మీద ఆధారపడి, ఎవరి మీద నమ్మకం ఎక్కువ? ఎవరి మీద? తల్లి మీద ఎక్కువ నమ్మకం, తండ్రి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. పొరపాటున అలజడి చేసామనుకోండి పసిపిల్లలు ఎదురుకుండా, వాళ్ళు రెండు రోజులు మూడు రోజుల వరకు నిద్రపోరు. నువ్వు వచ్చావు అనేసరికి వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు, తొందరగా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఈ సంఘం నుంచి ఇంకో సంఘలోకి వెళ్ళడానికి కొంచెం వెనకడతా ఉంటారు. ఎందుకంటే తల్లి యొక్క స్పర్శ వేరు, మరొకరి స్పర్శ వేరు కదా. అంటే గమ్మున అలవాటు పడరు వేరే వ్యక్తులకు. తల్లిదండ్రుల మీద అలవాటు పడినంత విధిగా పిల్లలు వేరే వాళ్ళ మీద దగ్గర అలవాటు పడరు. ఇక పసితనం కోసం చెప్పవలసినటువంటి మూలమైనటువంటి భాగం ఏంటంటే ప్రేమ దేవుని పిల్లల. ఇది మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతేనే కానీ అన్నాడు. పసిబిడ్డలకు ఏమీ తెలియదండి. మనకు తెలిసింది వాళ్ళకి తెలియదు. మనం ఎన్ని చిక్కులు పెట్టేసుకున్నాము అంటే నిజంగానే పసిబిడ్డలు భూమి మీదకి రావడానికి మనం ఏం పెట్టగలమా, డేట్ నిర్ణయించగలమా చెప్పండి. డేట్ నిర్ణయించింది ఎవరో చెప్పాలి. రోజు నిర్ణయించింది ఎవరో ఎవరో? ఈరోజు నువ్వు భూమి మీదకి రాకూడదు, ఈరోజు నువ్వు గర్భంలో భరించకూడదు, ఈరోజు నువ్వు గర్భంలో ప్రవేశించకూడదని ఆ బిడ్డకు చెప్పగలమా, ఆ తల్లికి చెప్పగలమా? చెప్పాలి. ఈరోజు గర్భం తెరవకూడదని, ఈరోజు మంచి రోజు కాదని, ఈరోజు చెడ్డ రోజు అని, ఈ చెడ్డ రోజు నువ్వు గర్భాన్ని ధరించకూడదని, ఈ గర్భము తెరవబడకూడదని ఎవరు ఆజ్ఞాపించగలరు చెప్పండి? ఎవరు ఆజ్ఞాపించగలరు చెప్పండి? ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి మాయ స్వరూపం ఏంటి అంటే ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు, ఎల్లుండి మంచిది కాదు. మంచిది కాదనడానికి ఎవరండి మీరు చెప్పండి? ఎవరు మీరు? తల్లి గర్భంలో ప్రవేశించకూడదు, ప్రవేశిస్తే మంచిది కాదని చెప్పడానికి మనం సరిపోతామా? లేదా ఆమె ఏ రోజు ఎప్పుడు ఏ క్షణాన్ని ప్రవేశిస్తుందో ఎవరైనా చెప్పగలరా? అడుగుతున్నది మిమ్మల్ని, ఎవరైనా చెప్పగలరా? ఎవండి? ఎవరు చెప్పలేరు. కనుక దేవుడు ఒక మాట రాసిన ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రపోవచ్చుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కదా. ఏది మంచిదో ఆయన నిర్ణయించాడు. ఏది మంచిదో బిడ్డకు ఎవరు నిర్ణయిస్తారు? ఈ పసిబిడ్డకు ఏది మంచిదో ఎవరు నిర్ణయిస్తారు? తల్లిదండ్రులు నిర్ణయిస్తారు కదా. ఏది మంచిదో నువ్వు నిర్ణయించక ముందే దేవుడు నిర్ణయించేశాడు. ఆ విషయం తెలుసుకుంటున్నదంటే ఏది మంచిదో ఏది చెడ్డదో, ఆమెను ఎలా పెంచాలో, ఏ విధంగా పెంచాలో దేవుడు పెంచి చూపించాడు. ఆ దేవుడు ఎలా పెంచాడో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు పొందావు. మళ్ళా చెప్పరా, దేవుడు ఈ బిడ్డను నీ చేతికిచ్చాడు అంటే ఎలా పెంచాలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరు పొందే? తల్లిదండ్రులు పొందావు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం తీసారా? తీసారా? ఒకసారి ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం అండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. జాగ్రత్తగా వినాలి తల్లిదండ్రులు, ముఖ్యంగా వినాలి. ఎవరు వినాలి? తల్లిదండ్రులు వినాలంటే ఒక మాకు కాదండి, వాళ్ళకేనని అనుకుంటున్నారా? తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరు వినాలి. వినలేదా? మాకు కాదండి, వాళ్ళిద్దరికేనండి. ఈరోజు మాకేమో పుచ్చి చేస్తారా ఏంటి?
చాలా చర్చలు ఏం చేస్తారంటే బిడ్డలు తీసుకొస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరిని కాకేసి ఒక మహారాజు కుర్చీ వేసి ఆ మహారాజు కుర్చీలో కూర్చోబెట్టి ఇదో ఇద్దరు పిల్ల అంటూ ఉంటారు. అవునా, వాళ్ళిద్దరికే కాదండి మీ అందరికీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు చూడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండవలను. ఏముండాలి? దేవుని మాటలు మీ హృదయంలో ఉండాలి అంటున్నాడు. మీ హృదయంలో ఏముండాలంటున్నాడు? దేవుని మాటలు ఎవరి హృదయంలో ఉండాలి? మరి ముఖ్యంగా చెప్తున్నాను, అసలు వివాహం చేసుకోవడానికి అర్హత ఏంటో తెలుసా? యాక్చువల్లీ వివాహం చేసుకోవడానికి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇరువు కూడా ఏ అర్హతను పొందితే వివాహానికి యోగ్యులు అంటే ప్రత్యేకించి దేవుని కోసం సంపూర్తిగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే వివాహానికి అర్హులు. అర్థమవుతుందో మీకు? వివాహానికి అర్హులు వయసు వస్తే వివాహం చేయడం కాదు. వయసు వచ్చిందండి మా పిల్లలకు పెళ్లి చేయాలండి, వయసు వచ్చిందండి మా పిల్లలకు పెళ్లి చేసేయాలండి, వాళ్ళిద్దరూ కూడా ఒక దంపతులు కావాలండి అని మీరు నిర్ణయించారే తప్ప వయసు వస్తే పెళ్లి చేయమని బైబిల్ చెప్పలేదు. అర్థమవుతుందా మీకు? వయసు వస్తే పెళ్లి చేయమని బైబిల్ చెప్పలేదు. వయసు ముఖ్యం కాదు, వాక్యం ముఖ్యం. అర్థమవుతుందా? ఆదాము పెళ్లి చేయాలనుకున్నాడు. ఆదాము ఏ పనిలో ఉన్నాడు? ఏ పనిలో ఉన్నాడు చెప్పలే. ఆదాము ఏ పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్నవాడికి దేవుని పనిలో సాటి అయిన సహకారం అవసరం అన్నాడు. వీళ్ళిద్దరు దాంపత్య జీవితంలో పిల్లలు పుడతా, ఆ పిల్లలు కూడా దేవుని కోసం బ్రతకాలి, బ్రతికించాలని మీకు ఇచ్చాడు. అంతేనా? బ్రతికించాలని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ పసిపిల్లలను మీ ఇంట్లో ఎందుకు పెట్టాడు అంటే ఈ పసిపిల్లల ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఆ పాఠాన్ని జ్ఞాపకం చేయడానికి పసిపిల్లలను భూమి మీద పెట్టాడు. వింటున్నారా మీరు జాగ్రత్తగానే? ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని? నేను మీకు ఆజ్ఞాపించిన ఈ సంగతులను మీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాడిని అభ్యసింపజేసి దేన్ని దేవుని మాటలను అభ్యసింపజేసి. అభ్యాసం ఏంటట చెప్పండి? వాడిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేని గురించి మాట్లాడాలన్నాడు? దేవుని వాక్యము నిమిత్తం మాట్లాడాలన్నాడండి. జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పసిపిల్లలు ఎక్కువ శాతం తల్లిదండ్రులను అనుసరించే ఉంటారండి. తల్లి ఏం చేస్తే పసిబిడ్డ అదే చేస్తాడు, తండ్రి ఏం చేస్తే పసిబిడ్డ అదే చేస్తాడు. ఒకవేళ నువ్వు టీవీ దగ్గర కూర్చొని సమరసింహారెడ్డి సినిమా చూస్తున్నావు అనుకో, ఆడదే చూస్తాడు. అర్థమైందా? టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూస్తున్నావు అనుకో, ఈడి సీరియల్లే చూస్తాడు. అదే సంఘంలో కూర్చుని వాక్యం వింటున్నావు అనుకో, ఉదాహరణకి ఆమె వాక్యం వింటది. అదే సాయంత్రం మాటలు ప్రార్థన చేసుకోవడానికి మోకాలు వేసావు అనుకో, ఆ పిల్ల ఏం చేస్తుంది? ఆమె మోకాలు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. తల్లి ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. తల్లి ఉల్లిపాయలు కోస్తే ఆమె కోయడానికి ప్రయత్నం చేస్తుంది. తల్లి అయినా వంట చేస్తే పిల్లలు కూడా వంట చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తల్లిదండ్రులు వాళ్ళకు పాఠం. పసిదనం దాటి బాల్య వ్యవస్థకు వచ్చేసరికి, పసిపిల్లలు దాటి బాల్య వ్యవస్థకు వచ్చేసరికి మీరు వారికి పాఠం అవుతారు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు పాఠం అన్న సంగతి మర్చిపోకండి. మీకు లాజిక్ అర్థమైందా? పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు పాఠం. వాళ్ళు మీకు ఎలా పాఠమయ్యారు? వాళ్ళు ఇదిగో పరలోకములో పరలోకానికి ఇలాంటి వారికే యోగ్యులు అన్నాడు దేవుడు. ఇలాంటి వారితో చూడండి, మత్తయి సువార్త మాట్లాడుతున్నాడు. ఏమని? మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము
తీశారా? 19 ఇందా చదివింది, 19:13 19:13 అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకొని రాగా తీసుకొని వచ్చి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యద్దకు రానియ్యండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి ఏచి వెళ్ళిపోయాను అని ఉందండి. అంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. ఇలాంటి వారైనటువంటి వారు మన ఇంట్లో ఉన్నారో వారు పరలోక రాజ్యం ఇలాంటి వారిదైతే వీళ్ళని వెంబడించవలసిన అవసరం ఏముందా లేదా? వీళ్ళని అబ్జర్వేషన్ చేయవలసిన అవసరం ఉందా లేదా? అయితే నువ్వే నేర్చుకోవాలి, నువ్వే నేర్చుకోవాలి. నువ్వు కూడా పాకాలా? నువ్వు కూడా పాకాలా? నువ్వు కూడా అమ్మ అమ్మ నన్ను ఒళ్ళోకి ఎట్టుకోమని సడాలా? ఏమంటే నీకు పాతికి తట్టాలా? నీకు సిరిలో కట్టాలా? చిన్నపిల్లడు అయిపోయాడంటే ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూసారా? దాని గురించి చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20 అమూల్యమైనటువంటి మాట ఉందండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండు అన్నది. అద్భుతమైనటువంటి మాట అండి. మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక, బుద్ధి విషయంలో ఎలా ఉండాలన్నాడు? మీరు బుద్ధి విషయంలో ఎలా ఉండాలన్నారు? పెద్దవారుగా ఉండండి అన్నాడు. దుష్టత్వ విషయంలో పసిపిల్లలుగా ఉండండి అన్నాడు. బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండమంటే మనం బుద్ధి విషయంలో ఎలాగండి పెద్దవారుగా ఉండాలి అంటే అక్కడ చెప్తున్నాడు, మనం చేసేటువంటి అమూల్యమైనటువంటి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు అంటారు, ఎంత పెద్ద మనసుతో ఆలోచించేవారా నువ్వు అంటారు. అంటారు ఇంత పెద్ద మనస్సు నీకు ఎలా వచ్చింది అంటారు. అంటారు ఇప్పుడు మోషే విషయానికి వచ్చామనుకోండి, బుద్ధి విషయంలోని మోషే గారి కోసం మాట్లాడుతూ అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు అంటాడు ఆయన. చూడండి అక్కడ విషయం చూపిస్తాను, హెబ్రిల్కి రాసిన పత్రిక 11:11, హెబ్రిల్కి రాసిన పత్రిక 11:24 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు అంటాడండి. ఈ మాట ఎప్పుడు అన్నాడో తెలుసా? ఈ మాట ఎప్పుడు అన్నాడో తెలుసా? మోషేకి 40 విద్యాభ్యాసాలు నేర్చుకున్నాడండి. 40 విద్యాభ్యాసాలు నేర్చుకున్న తర్వాత ఇంకో 40 పాటు వైవాహిక జీవితాన్ని అనుభవించాడు. వైవాహిక జీవితాన్ని అనుభవించిన తర్వాత అతడు వైవాహిక జీవితాన్ని అనుభవించిన తర్వాత అంటే 40 ఎంత అయింది? 80 అయింది. 80 అయిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట. అంటే బుద్ధి విషయంలో మంచి నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నావు అప్పుడే నువ్వు పెద్దవాడైనట్టు. అర్థమవుతుందా? అంటే 80 పెద్దవాడు అయ్యాడు అనుకుంటే మీకు ఎలా కనిపిస్తుంది? మీరేమంటారు? అబ్బాయి పెద్దవాడు అయిపోయాడండి అంటే ఎప్పుడు పెద్దవాడు అయిపోయాడు అంటారు? అది వేసాలు వచ్చేసి గడ్డం వచ్చేసి 4-5 గడ్డం కొరికించుకుని మేసాల ఒత్తిగా వచ్చేసి అడచడంగా తిరుగుతున్నాడు అనుకోండి. సపోజ్ ఉదాహరణ, తమ్మో పెద్దడు అయిపోయాడు, నేను ముక్కు ఖచ్చితంగా తాడేయ్యాలండి అంటారు. ముక్కుకు తాడేస్తాడా, తమ మెల్ల తాడు కడతాడా? చెప్పాలి, ముక్కుకు తాడేస్తాడా, మెల్ల తాడు కడతాడా? చూసారా, పెద్దవాడు అయ్యాడు అనేసరికి మన యొక్క ఆలోచన వేరేగా ఉంటది. పెద్దవాడు అయ్యాడు అనేసరికి అక్కడ చెప్తున్నాడు, మోషే పెద్దవాడు అయినప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు జనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకుని ఏమనించుకున్నాడట, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి భోగ భాగ్యం నాకెందుకు, పట్టుపొరుపు నాకెందుకు, విపరీతమైన ఆస్తిపాస్తులు నాకెందుకు, ఇవన్నీ వ్యర్థము నాకు, ఇవన్నీ నన్ను పరలోకానికి నడిపించలేవు అనేటువంటి ఉద్దేశ్యముతో ఏం చేశాడు అంటే వాటన్నిటిని తెగించాడు. అతడు ఏం చేశాడు అక్కడ, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అని ఉంది. ఎవరి కోట్ల రూపాయల ఆస్తి కలిసి వచ్చినాయి అనుకో, నాకు వద్దు అని వదిలేశారనుకో, మీరు ఏమంటారు, మీరు ఏమంటారు? కొన్ని పసిపిల్ల దగ్గరే తీసుకొచ్చి కోటి రూపాయలు ఆస్తి రాసి ఇచ్చారనుకో, ఆ పిల్లకైనా తెలుసా, ఆ పిల్లకి తెలుసా? ఒక 1,000 రూపాయల నోటు తీసుకొచ్చేవంటే, 500 నోటు తీసుకొచ్చేవంటే ఆ పిల్లకి, ఆ పాపకు 500 నోటు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, సపోజ్ ఆ పిల్ల 500 రూపాయల నోటు అన్ని తీసుకెళ్ళి బీరువాలో దాపుతుందా ఆ పాప, దాచేస్తుందా? ఏ 500 ఆ పాపకు తెలుసా, దాని విలువ తెలుసా? విలువ తెలియదు కనుక చింపేస్తుంది, అవునా? విలువ తెలియదు కనుక చింపేస్తుంది, రైట్? చాలా వినాలి ఇక్కడ మీకు. మరి మోషేకి విలువ తెలుసా లేదా? మోషేకి ఐగుప్తు సింహాసనపు విలువ తెలుసా లేదా? తెలుసా? ఐగుప్తు సింహాసనం విలువ తెలిసినటువంటి వాళ్ళు విడిచిపెట్టితే 500 రూపాయలు చింపేశారనుకోండి, సపోజ్ పెద్దోళ్ళకి ఇచ్చేటప్పుడు 500 రూపాయలు చింపేశారనుకోండి, మీరు ఏమంటారు? దీని విలువ తెలుసా? ఇది ఇంచుమించు లేదంటే ఈ ఒక బస్తాడు భీమ వస్తాయని తెలుసు కదా, ఎందుకంటే 1,000 రూపాయలు చింపేశారు అంటారంటారా? మరి మోషే సింహాసనాన్ని వదులుకున్నాడు అంటే మీరేమంటారు అప్పుడు? ఏంటండి ఇంత ఆస్తులు వదులుకున్నాడా, పిచ్చుడా మంచుడా, అక్కడ పొరపాటు పని చేస్తలేదా, చిన్నపిల్లల్లో ప్రవర్తిస్తున్నాడేటండి, చిన్నపిల్లడు అయిపోయాడేటండి, ఎందుకంటే ఆస్తులు వదిలేశాడు అంటే మీకు దీని విలువే తెలుసు, దీని వెనకాతలున్న క్రీస్తువులో ఉన్న విలువ నాకు తెలుసు. ఏ విలువ తెలుసు నాకు? మీరు దీని విలువే చూస్తున్నారు కానీ క్రీస్తులో ఉన్న విలువని మాత్రం నేను చూస్తున్నాను. ఎవరు అంటున్నారు ఈ మాట? మోషే అంటున్నాడు. చూసారా? బుద్ధి విషయంలో శిశువులు కాక అన్నాడు, అందుకనే బుద్ధి విషయంలో శిశువులు కాక దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండు అన్నాడండి. వినాలి బాగా. ఏమండి ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి వచ్చాడు సింహాసనాన్ని విడిచిపెట్టి. దాన్ని చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? 1,50,000,000 ఆస్తిని మొత్తం విడిచిపెట్టి మీతో పాటు పనిలోకి వచ్చాడనుకో మీకు ఎలా కనిపిస్తుంది? ఇదేంటండి బాబు, 1,00,000 రూపాయలు ఉన్నాయి కదండి, ఈయనకి ఎందుకండి ఈ కర్మ, ఈయనకెందుకండి ఈ బాధ, ఇన్ని 1,00,000,000 వదులుకొని మా దగ్గరకు వచ్చి పని చేస్తున్నాడేంటండి అంటారంటారా? మీరు అంటారంటారా? ఖచ్చితంగా అంటారు. మరి ఈయనకి ఏమైనా బుర్ర ఏమైనా బాగలేదా ఏంటి అంటే, ఆయనకు ఒక విలువైనటువంటి దొరికింది ఏంటంటే శ్రమ పడతానే పరలోకం. ఇక్కడ బాగా వినాలి, శ్రమ పడతానే పరలోకం అయితే శిశువుకి శ్రమకి సంబంధం ఏంటండి అంటే, ఆ శిశువును నడిపిస్తున్న తండ్రి అయితే, శిశువుగా మారితే నిన్ను నడిపించేది పరలోకపు తండ్రి. మీకు అర్థమైందా? అప్పుడు శిశువుగా మారితే ఏ సమయంలో ఏది అవసరమో తల్లి ఎలాగైతే అర్థం చేసుకుని బిడ్డకు పాలు పట్టిస్తాడో అలాగే దేవుడు కూడా మన మొరన అర్థం చేసుకుంటాడు. అర్థమైందా మీకు పాయింట్? బిడ్డ ఏమన్నా చెప్తాడో నాకు ఆకలి వస్తుందండి, అమ్మ నాకు ఆకలి వస్తుంది గిన్నె గిన్నె అన్నం పెట్టి ఆమోదం తినేసి బయటకు పోతాను అంటాడా?
బట్టి చెప్తాడండి. పాలు తాగే పసిపిల్లలు ఏమైనా చెప్తాడు మీతోని, అన్నం పెట్టామా నేను వెళ్ళిపోతాను బయటకు పోతాను బయటకు వెళ్ళిపోయి కూర్చో పాడుకుని వస్తాను అక్కడ, అలా అండవు. వాడు ఒక విచిత్రమైన ఏడుపు ఏడుస్తూ ఉంటాడు. వాడు వాడు ఏడుస్తుంటే అంటే ఏడుపుడు బట్టి ఏమో కనపడుతుంది మనకి, వీడికి ఆకలి వేసింది ఇప్పుడు అన్నం పెట్టాలి వీడికి పాలు ఇవ్వాలి. మళ్ళీ ఇంకో ఏడుపు ఏడుస్తాడు, దానికి రకరకాల ఏడుపు ఉంటాయి. తల్లి అర్థం చేసుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ, వాడు అబ్జర్వేషన్ చేస్తుందో లేదో తెలియదు కానీ, ముగించేస్తాను నేను. వాడు అబ్జర్వేషన్ చేస్తుందో లేదో తెలియదు కానీ వాడు విచిత్రమైన ఏడుపు ఏడుస్తూ ఉంటాడండి. మీరు అబ్జర్వేషన్ చేయండి వాడిని, అది కడుపే పోతుందంటే ఒక రకంగా ఉంటుంది ఏడుపు, ఆకలాకుందంటే ఒక రకంగా ఉంటుంది ఏడుపు. లోపల మీకు తెలియకుండానే ఏం చేస్తారండి, ఎండాకాలంలో నడికి మంచి కాటన్ బట్టలు లేదు, మెత్తన బట్టలు లేదు, గుచ్చుకునే బట్టలు వేస్తుంటారు. అందులో సేమ ఉంటుంది, ఆ సేమ పుట్టేస్తుంటుంది, అది ఏడుస్తూ ఉంటాడు. పాలు ఇస్తే తీరే ఏడుపు కాదు అది, పాలు శుభ్రంగా చేస్తాడు, పాలు ఇచ్చేసరి తాగాడు, అడిగి ఏదో బాధ. ఆ బాధ కన్న తల్లి అర్థం చేసుకుంటుంది, అది భాష రాదు మాట రాదు, వాడి భాష తెలీదు. వాడు ఇంకా తెలుగులో మాట్లాడాడు, ఇంగ్లీష్లో మాట్లాడాడు, హిందీలో మాట్లాడాడు, ఏ భాష రాదు అడిగి, కానీ రాకపోయినా తల్లి అతని ఏడుపును అర్థం చేసుకుని ఎలాగైతే తల్లి ఆ ఏడుపును ఆపుతాదో అలాగే మీరు పసిబిడ్డలుగా మారిపోతే మీ ఏడుపు ఏంటో నాకు తెలుసు, మీ బాధ ఏంటో నాకు తెలుసు, మీ మొర ఏంటో నాకు తెలుసు, మీకు ఏ సమయంలో ఏది అందించాలో నాకు తెలుసు, మీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు ఏడుస్తున్నావంటే పాలు పట్టించాలని తల్లికి ఎలాగైతే తెలుసు, నువ్వు యొక్క బాధ ఏంటో నాకు తెలుసని దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన ఇక మోషే సింహాసనాన్ని ఏలేటువంటి స్థితిలో నుంచి ఏలేవాడి నుంచి పసిపిల్లవాడుగా మారిపోయి దేవుడి చేతులకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుడి పెంపకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరో మోషే కదా, ఈ పసిబిడ్డ తల్లిదండ్రుల పెంపకంలో ఎలాగైతే ఉందో దేవుని పెంపకంలో ఉన్నారో మనుషులందరూ కూడా. ముగించేస్తాను, అదే కొరింథీయుల రాసిన పత్రికలో చెప్తున్నాడు, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఊరుడే అని అన్నాడండి. ఏ విషయంలో అన్నాడండి, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఊరుడి అన్నాడండి. మీరు బాగా వినాలి, పసిపిల్లడు పాగుతున్నాడు, పాగుతున్నవాడు ఇద్దరు ఆడవాళ్ళు రేపు చేసేసాడు అనేసి పేపర్లు ఎప్పుడైనా చదివాడు, పాలు చేసే అక్రమంగా బ్రతికడని ఎప్పుడైనా పసిపిల్లల మీద పేపర్లు పడినట్టు చూసాము. వాళ్ళ దుష్టత్వం చేయగలరా, వాళ్ళ దుష్టత్వం చేయగలరా చెప్పండి, దుష్టులుగా మారగలరా వాళ్ళ చెప్పాలి. నాకు ఆ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి, ఒక బ్యాంక్ రాబడి చేయడానికి కొంతమంది వెళ్తారు, వినాలి మీరు, బ్యాంక్ రాబడి చేయడానికి కొంతమంది వెళ్తున్నప్పుడు ఆ రాబడి చేస్తున్నప్పుడు ఆ సెటర్ కొంచెం ఎత్తబడుతుంది, పెద్దవాడు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పెద్దవాడు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోతే పసిపిల్లని ఒకటి తీసుకొస్తారంటే నడుస్తున్న పిల్లల్ని తీసుకొస్తారు, ఆ బిడ్డను లోపల పంపించి ఒరే పలానా వస్తువు తీసుకురా పలానా వస్తువు తీసుకురా అంటే వాడు వీళ్ళు ఏం చెప్తే అదే తీసుకొస్తాడు, వాడు నేనేం చెప్తే అదే తీసుకొస్తాడు, అంతేనా. వాడికి తెలియదు ఆ విషయం, వీళ్ళు దొంగలని వీళ్ళు దొంగతనం చేయడానికి నన్ను తీసుకొచ్చారని, నేను చేస్తుంది దొంగతనం అని, ఈ దొంగతనం చేయడం వల్ల చాలా పాపమని, చట్టం నన్ను శిక్షిస్తుందని, ఆ చట్టం నన్ను ఊరుకునే ఊరుకోదని ఆ పసిపిల్ల వాడికి తెలీదు, తెలుసా తెలీదు. నువ్వేం చెప్తే అదే చేస్తాడు. ఎవరు ఆ షట్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు కమ్మి తీసుకొచ్చారంటే తీసుకొచ్చారు తెలియదు, కానీ బంగారు కమ్మి అని కూడా నీకు తెలియదు పూర్తిగా. నువ్వేం చెప్తే అది చేస్తున్నాడు వాడు. అలాగే యేసు ప్రభు కూడా మాట మాట్లాడతాడు, ఏంటో తెలుసా, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఏమి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు,
ఎందుగా మాట అన్నాడు, ఒక దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయి కీలు బొమ్మలుగా మారిపోయి పసిపిల్లలుగా మారిపోయి వీళ్ళు ఈ దుష్టుని చేతిలో దుష్టుని చేత నడిపింపబడిన వారై వాళ్ళు కొనసాగుతున్నారు. కనుక వీళ్ళు చేసేది వీళ్ళకి తెలియక చేస్తున్నారు. వీళ్ళు చేసేది ఏం చేస్తున్నారు? ఇలా తెలియక చేస్తున్నారు. అందులో ఏం చేస్తారంటే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఏం చేస్తారు అప్పుడు? అరే నాన్న ఎవరన్నా వచ్చి చాక్లెట్ ఇచ్చి పలానా దిక్కుని తీసుకెళ్తాను అన్నారనుకో, ఉదాహరణకి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళొద్దురా అంటారు. ఏ ఎందుకు వెళ్ళొద్దు అంటారు? చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉంటారు, మంచి మాటలు చెప్పి కిడ్నాప్ చేసేసి వాళ్ళని నమ్మేసుకునే వాళ్ళు ఉంటారు, మంచి మాటలు చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టేసి రోడ్డు మీద అడిగి కడుక్కునేటట్లుగా చేసే వాళ్ళు ఉంటారు. చాలా మంది దుర్మార్గులు ఉంటారు. కానీ పసిపిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తుకుపోయి వాళ్ళు భయంకరంగా ప్రవర్తింపజేసేటట్టుగా చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారా లేదా? తీసుకుంటారా కదా, ఖచ్చితంగా తీసుకుంటారు. దేవుడు కూడా దుష్టత్వం విషయంలో శిష్యులుగా ఉండండి. మీరు దుష్టత్వం శిష్యులో శిష్యులుగా ఉంటే, మీలో దుష్టత్వం అనేది కనబడకుండా ఉంటే, మిమ్మల్ని ఎవడో ప్రేరేపిస్తున్నప్పుడు వాక్యము ద్వారా మీరు పెద్దవారుగా ఉండండి. వాక్య విషయంలో పెద్దవారుగా ఉండండి. వీడు దుష్టుడు, వీడి దగ్గరికి వెళితే నేను ఖచ్చితంగా మోసపోతాను, వీడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా ఆత్మ భంగం కలిగేటట్లుగా ఉంటుందని మీరు గుర్తించండి అని చెప్పుకొచ్చాడు. అర్థమైందా? దుష్టత్వము అనేసరికి చాలా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక మాట చూపించి ముగించేస్తానండి. ఒక మాట చూపిస్తాను, యోబు గ్రంథము, యోబు గారు రాసిన గ్రంథంలో ఒక మాట వచ్చాడు. యోబు గ్రంథము 3వ అధ్యాయము తీశారా? యోబు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం ఎందువచ్చిన దినములు అశుభ దినములని చెప్పువారు. దినములు అశుభ దినములు, ఇది శుభ దినములు కాదు, ఇవి శుభ గడియలు కాదు, ఇవి శుభ గడియలు కావు, ఇవి శుభ దినములు కావు అని చెప్పువారు కూడా ఉన్నారట. ఉన్నారా లేదా? శుభ దినములు అశుభ దినములు చెప్పేవారు ఉన్నారా? వారిని దేవుడు ప్రశ్నేస్తున్నాడండి. వారిని ప్రశ్నేస్తున్నాడు. ఏ సమయంలో ఏది అందించాలో, ఏ సమయంలో ఏది వాళ్ళకి అందించాలో తల్లి కంటే ఎవరికి గొప్పగా తెలియదు. అవునా కదా? చెప్పండి. ఎందుకంటే తల్లి 24 గంటలు ఆమె అట్టి పెట్టుకుని ఉంటారు. ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళడానికి పసిపిల్లలు వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్ళిపోతారా? పాలు పట్టడానికి పసిపిల్లలు వదిలేసి వెళ్ళరు. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత ఖచ్చితంగా తల్లి సంరక్షణలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు శుభదినము అశుభ దినము, ఈ రోజు మంచిది కాదు లేదు మంచిది కాదు అన్న వాళ్ళను కూర్చోబెట్టి అడుగుతున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? ఆ పిల్లకి ఎప్పుడు ఆకలేస్తుందో నువ్వు చెప్పు, ఖచ్చితంగా మంత్రం వేసి నువ్వు చెప్పగలవా? పిల్ల దగ్గరికి వెళ్ళక, పిల్ల దగ్గరికి వెళ్ళకుండా ఆ పాపకి ఎప్పుడు ఆకలేస్తుందో, ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు కూర్చుంటుందో, ఎప్పుడు పడుకుంటుందో, ఎప్పుడు పోగుతుందో, ఏ సమయంలో ఏ గడియలో కరెక్ట్గా చెప్పు, చెప్పగలవా? ఏ టైంలో జ్వరం వస్తుందో చెప్పు, ఏ టైంలో జ్వరం వస్తుందో, ఏ టైంలో జ్వరం ముదిరిపోతుందో, ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ అవుతారో, ఇవన్నీ ఖచ్చితంగా చెప్తే తల్లిదండ్రులు అలర్ట్గా ఉంటారు కదా, ఉంటారా లేదా? అవి చెప్పగలరా? ఇది ఏంటంటే ఇలాగ అంటున్నారంటే నేను అన్నది కాదండి బాబు, నేను అన్నది కాదు, ఇది అంటుంది ఎవరో తెలుసా? బైబుల్, బైబుల్ మాట్లాడుతుంది. ఒక మనిషి కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ఎప్పుడు జ్వరం వస్తుందో ఖచ్చితంగా గడియల ప్రకారంగా లెక్కల ప్రకారంగా సమయం పక్కగా ఒక మనిషి జీవిత చరిత్రలో అతని దినచర్య చెప్పమంటే చెప్పగలమా?
అతను దినచర్య కరెక్ట్ గా చెప్పండి, రేపు ఇదిగో ఈ దినచర్యలో, ఈ దినచర్యలో ఖచ్చితంగా ఈ సమయానికి ఈ టైంకి ఆ అమ్మాయికి లోపల ఆకలి అనేది పుడుతుంది, ఇది ఖచ్చితం మా శాస్త్రం నిర్ధారిస్తున్నాను అని చెప్పానంటే, ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల కోసం కాదు, ఒక చిన్న బిడ్డ కడుపులో ఆకలి ఎప్పుడు పుడుతుందో చెప్పమనండి, ఖచ్చితంగా చెప్పగలరా? దాన్ని అడిగాడండి బైబుల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ సమయంలో ఏది ఎప్పుడు అవసరమో తల్లి అబ్జర్వేషన్ చేస్తుంది కనుక తల్లికి తెలుసు మనకి ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎలాగ ఇవ్వాలో. పరమ తండ్రికి సంపూర్ణంగా తెలుసు. ఒక్కసారి మనసులో గుర్తించుకోండి, బైబుల్ చెబుతున్న వాస్తవం ఒకసారి గుర్తించుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దుష్టత్వము అన్నారండి. దేని దేని దుష్టత్వం అన్నారు అంటే, శుభము అశుభము అనడం దుష్టత్వము అంటాడు. ఆరు దినాలు దేవుడు చేశాడు, దేవుడు ఎన్ని దినాలు చేశాడు చెప్పాలి? ఎన్ని దినాలు చేశాడు దేవుడు? ఏడో రోజు ఏం చేశాడు? ఆరు దినాల్లో సోమవారం మంచిది కాదని చెప్పాడు? లేదండి, మంగళవారం మంచిది కాదని చెప్పాడా? బుధవారం మంచిది కాదని చెప్పాడా? మొదటి రోజు మంచిది కాదండి అన్నాడా? చెప్పాలి. ఏమన్నాడో తెలుసా? చాలా మంచిది అన్నాడు, చాలా మంచిది అన్నాడు దేవుడు. దేవుడు మంచిది అంటే నువ్వు చెడ్డది అనడానికి ఎవరు సరిపోతా చెప్పాలి? దాన్ని దుష్టత్వము అన్నారు. దుష్టుడు మనసులో పుట్టించే దుష్టత్వం, దేవునికి వ్యతిరేకం, దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడమే దుష్టుని యొక్క పన్నాగం. అర్థమవుతుందా? ఆ దుష్టుడు వేసేటువంటి వాటి నుంచి తప్పించి దేవుడు ఎలా బ్రతకాలని దేవుడు చెబుతున్నాడో అలా బ్రతికించడమే నీ కర్తవ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయండి. చివరిగా ప్రసంగి గ్రంథం, ప్రసంగిగా రాసినటువంటి గ్రంథం చూసారా? బైబిల్ ఎవిడెన్స్ చూపిస్తున్నాను నేను. 11వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. ఇదేంటండి, వ్యవసాయం కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? దాని ముందు ఏదో చెప్పబోతున్నాడు, కంగారు పడకుండా. కోటింగ్ ఇచ్చే ముందు ఎందుకు కోటింగ్ ఇస్తాడో చెప్తాడు, అంతేనా? కొట్టేటప్పుడు ఏం చేస్తాడో, నేను ఎందుకు కొడుతున్నానో చెప్పు కొడతాడో. దేవుడు స్టైల్ అది. అదే గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అని ఉందండి. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. ఈ విషయం మనకు తెలుసా లేదా చెప్పండి? తెలుసా? గాలిని గుర్తుపట్టాడు అనుకో, సపోజ్ ఇది వరదలకు సంబంధించిన గాలి, వరదలకు సంబంధించిన గాలి వస్తుంది అనుకోండి, సపోజ్ విత్తాడు అనుకోండి, పంట వచ్చింది అనుకోండి, వరదల మొత్తం పంట పోయింది అనుకోండి, అప్పుడు పురుగు మందు తెచ్చుకుని కూర్చోవాలంటే కదా, వాతావరణాన్ని పరిశీలించి వర్షం ఎప్పుడు వస్తుందో, ఎండ ఎప్పుడు వస్తుందో, ఈ వాతావరణాన్ని అంతా పరిశీలించి ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలో, ఏ సమయంలో ఏ పంట వస్తుందో, ఏ సమయంలో ఏ పంట చేకూర్చబడతాదో అంత రైతుకు తెలిసి ఉండాలి. ఇది మనసులో పెట్టుకోండి. ఆ బిడ్డకు ఏ సమయంలో ఏది అందించాలో తల్లికి తెలిసి ఉండాలి. ఇది మనసులో పెట్టుకోండి. దేవుడు మనకి ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో ఆయన తెలిసి ఉండాలి. చూసారా ఎంత లింకప్ పెట్టేటప్పుడు? ఇది గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘమును కనిపెట్టువాడు పోయడు, చోరాలి గర్భముందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే, చోరాలు గర్భమందు ఎముకలు
అది ఆడపిల్లల ఎముకలా మగపిల్లవాణి ఎముకలా? ఇప్పుడు ఇవి చూలాలుగా ఉంది చెల్లి, కొన్ని నెలల క్రితం చూలాలుగా ఉంది. ఈ చూలాలుగా ఉన్నటువంటి ఈమె యొక్క గర్భముల్లో స్కానింగ్ మిషన్ చేస్తే అవయవాలన్నీ ఏర్పడిన తర్వాత ఈమె ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ అని చెప్తాడు. స్కానింగ్ మిషన్ కూడా అందనటువంటి ఒక ఆకారం ఉన్నది, దాన్ని పిండము అన్నారు. దాన్ని ఏమన్నారు? పిండము అన్నారు. ఈ పిండములో నుంచి ఎముకలు ఇంకా ఎదగని దశలోకి వచ్చేసరికి, పిండముగా ఉన్న దశలో ఎముకలు ఎదుగుతున్నాయి. ఎముకలు అంటే గట్టిగా ఉంటాయి, మీకు తెలుసు కదా ఎముకలు. తెలుసు కదా ఎముకలు? తెలుసలేదా మనుషులకి ఎన్ని ఎముకలు ఉంటాయి? తెలుసా ఎన్ని ఎముకలు ఉంటాయి? మొత్తం లెక్కంటే రెండు ఎప్పుడైనా ఎన్ని? 200 ఎన్ని? 306 రైట్. 306 ఎముకలు. చూసారా విద్యావంతులు మన దగ్గర ఉండడం చాలా శ్రేయస్కరం రైట్. ఇక మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, రక్తపు ముద్దలో ఎముకలు ప్రారంభం అవుతుంది. గట్టిది ప్రారంభం అవుతుంది. అదే ఒక బిల్డింగ్కి ఓసలు ఎంతలాగో 300 200 కన్ఫ్యూజనే 200 అది నేను విద్యావంతులు కదా రైట్. ఇక ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అన్నాడు. వింటున్నారా మీరు? ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదు అన్నాడండి దేవుడు. మాకు తెలుసు అంటే బాగుంటుందా? తెలియదు అనే దేవుడు ఖచ్చితంగా చెప్తే లేదు లేదండి మాకు తెలుసని దేవుడు అబద్ధం ఆడటండి. తప్పండి దేవుడు, తప్పండి. మాకెందుకు తెలియదండి? మాకు ఖచ్చితంగా తెలుసండి. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆడపిల్ల పడుతుందండి. ఏమో ఎవరు చెప్పారు నాయన? నా శాస్త్రం చెప్తుందండి, ఘోషిస్తుందండి అన్నాడు అనుకోండి. సపోజ్ నీ శాస్త్రాన్ని తీసుకొచ్చి చూపెడతాడు అక్కడ, అర్థమవుతుందా? మగబిడ్డ ఆడబిడ్డ రెండే రెండు చాయిస్. మగబిడ్డ రెండు రోజులు ఆడబిడ్డ ఇద్దరు ఎవరో ఒకరు ఆ పిండములో నుంచి, ఆ పిండములో నుంచి ఎముకలు ఎదుగుతున్నాయి కదా. ఎముకలు ఎదుగుతున్నప్పుడు ఆడబిడ్డ మగబిడ్డ పిండముగా ఉన్నప్పుడు చెప్పు నీ శాస్త్రాన్ని చూసి. నక్షత్రాలు చూస్తావేమో చూడు, ఏం చూస్తావో చూడు. తుది నక్షత్రాలు చూస్తావా? గోత్రం చూస్తావా? ఏం చూస్తావో చూడు. చూసి ఖచ్చితంగా చెప్పు పిండములో నుంచి ఎదిగేది ఎముకలు, ఆడపిల్ల ఎముకల మగపిల్ల వాటి ఎముకల. దేవుడండి, చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మానవుడా నీకు తెలియదు. నీకు తెలియదు, అది నా పని. అదే పని ఎవరి పని? నా పని. ఎప్పుడు ఏ క్షణాన ఏ నిమిషంలో గర్భంలోనికి ప్రవేశింపచేయాలో, ఎప్పుడు గర్భంలోకి వచ్చిన తర్వాత నా చేతులతో నిర్మాణం చేయాలో, ఆ గర్భంలోకి వచ్చినటువంటి పిల్లకు ఎప్పుడు నేను దేహాన్ని ఇవ్వాలో, సమస్తము నా పని. పనంత నాదా, పనంత నాదా. నేను చేసిన దినాలకు మంచిది చెడ్డది నిర్ణయించేవాడు నువ్వా? బొమ్మ గీసారనుకోండి సపోజ్, ఆ బొమ్మ చాలా అందంగా ఉంటుంది. ఎందుకో తెలిసా? ఆడి గీసాడు కాబట్టి. ఆడి గీసాడు కాబట్టి ఆ బొమ్మ ఆడికి ఎంత అందంగా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఏం బాగుందిరా దరిద్రంగా ఉందన్నకి ఎంత కోపం వస్తుంది చెప్పలే. బొమ్మ గీసినోడికి ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వస్తుంది కదా. దేవుని పనిని వ్యక్తీకరించేవారు అంటే దేవుడికి కూడా చాలా కోపం వస్తుంది. ప్రియమైనవారా, దేవుని పని దేవుని చేయండి, మీ పని మీరు చేయండి. అర్థమవుతుందా? దేవుని పని దేవుడు చేసుకుంటున్నాడు,
మీ పని మీరు చేయండి. మీ పని ఏంటి? మీ పని ఏంటి? మీ పని ఏంటో మీరు చూసుకోండి. దేవుని పనిలో ఏ రెట్ట కంటే అర్థమైన పని చెప్తున్నా. దేవుని పని తల్లి గర్భములో నిర్మాణం చేసి 9 మాసాలు కంటి రెప్పలా కాపాడి అతను భూమి మీదకి రప్పించి, భూమి మీదకి రప్పించిన తర్వాత ఆ బిడ్డను భూమి మీద పంపించడానికి ప్రతిదీ ఆయన చూసిన తర్వాత బిడ్డ ఏ క్షణంలో వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఏ గోత్రంలో పుట్టాడో ఇవన్నీ చూసుకుని తీసుకెళ్ళి మా పిల్లవాడి జాతకం చెప్పమని ఆయనకి ఇవ్వకండి. మీ పిల్లవాడి జాతకం అంతా బైబిల్లో ఉంది. ఆలోచించండి, మన మధ్యలోకి వచ్చినటువంటి పసి బిడ్డ మనకి ఏం నేర్పిస్తుంది అంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిది అన్ని వాళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఆ పసితనానికి దుష్టత్వాన్ని అందించకండి. ఆ పసితనానికి దుష్టత్వం నుండి కాపాడుకోండి. కాపాడుకుని దేవునికి దగ్గరగా పిల్లలను పెంచండి. అప్పుడే మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మీ పిల్లవాడు ఆశీర్వదింపబడతారు, మీ పిల్ల ఆశీర్వదింపబడతారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు మీరు మా పర్లోకము తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తూ నీ ఆలోచనలను ప్రభు ప్రతి దినము ధ్యానిస్తూ నీ మీద ఆధారపడి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. తల్లిదండ్రుల సమక్షములో పిల్లల్ని పెంచాలని తల్లి ఒడిలో నీ బిడ్డను పెట్టావు. ఈ బిడ్డ వాళ్ళ బిడ్డగా పెంచుతారని వాళ్ళ పేగును తెంచి వాళ్ళ ఒడిలో పెంచావు తండ్రి, క్షేమంగా చేర్చావు నాయన. ఇందును బట్టి నీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఈ పసి బిడ్డ ఉన్న గృహములో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. కనుక ఇచ్చిన సేవను బట్టి తండ్రి బిడ్డను అబ్జర్వేషన్ చేస్తూ పెరిగే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకుతాడు కొంచెం. నాయన ప్రసాద్కి కుమార్తెకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ అమ్మమ్మ గారి గృహము నుండి నానమ్మ గారి గృహంలోనికి వచ్చినందుకు బంధుమిత్రులందరూ వచ్చి నాయన బిడ్డను సాగరంపి ఉన్నారు తండ్రి. వారందరినీ క్షేమంగా మీ గృహాలను చేర్చండి. మీ కృపను అనుగ్రహించడం బ్రతుకున్నాడు కొంచెం. కొద్దిపడి ప్రార్థనని పాస్తానిది చేర్చుకున్న తొందరని నేర్పిస్తూ వెళ్తున్న నామన్నా ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఏమందా